సైన్యంలోకి రెట్టింపు అగ్నివీరులు. అగ్నిపథ్పై విపక్షాల విమర్శల వేళ కేంద్రం కీలక నిర్ణయం. సైనిక బలం పెంచేందుకు ప్రయత్నాలు. 25% మంది రెగ్యులర్ కోటాలో మార్పులు. 50% మంది తీసుకోవాలనే ఆలోచన. వయో పరిమితిపై సైతం 23 ఏళ్లకు పెంపుదల. అగ్నివీరుల జీతాలు పెరిగే అవకాశం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడేటువంటి ఛాన్స్. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్పై విపక్షాల నుంచి ఎన్నో విమర్శలు. యువతలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే మార్పులు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మాటిచ్చినట్టుగానే అగ్నిపథ్ స్కీమ్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సైన్యంలోకి అగ్నివీరులను తీసుకునే 20% మంది రెగ్యులర్ కోటాను 50% పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. అగ్నిపథ్ నిబంధనల ప్రకారం 17 నుంచి 21 ఏళ్ళు ఉన్న వారిని మాత్రమే అగ్నివీరులుగా విధుల్లోకి తీసుకుంటారు. 4 ఏళ్ల తర్వాత 20% మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకోగా మిగతా 70% మందిని విధుల నుంచి తప్పిస్తారు. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం, మన దేశ రక్షణ కోసం కనీసం 3-4 సంవత్సరాలు బార్డర్లో పనిచేస్తే వాళ్ళకు అనేక రకాల అవకాశాలు ఉంటాయని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అగ్నివీర పథకాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల లాభమే తప్ప నష్టమేమీ లేదు. ఎందుకంటే అగ్నివీరులో దానిలో భాగంగా వాళ్ళు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ వస్తే వాళ్ళకు అనేక రకాల సర్వీసుల్లో ఒక కోట స్పెషల్ కోట ఉంటుంది. దాంతో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే జాబ్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎవరు కూడా గుర్తిస్తలేరు. చాలా అంటే చాలా కొన్ని దేశాలలో ఖచ్చితంగా ఆ పౌరుడు, ప్రతి ఒక్క పౌరుడు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఆ దేశానికి సేవ చేయాలనేటువంటి ఒక నిబంధన ఉంటుంది కొన్ని దేశాల్లో. సో దాని ప్రకారం తీసుకున్న తప్ప వేరే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా అగ్నివీర్ అనేది చాలామందికి ఉపయోగపడే అంశంగా మనమైతే, అది దేశానికి ఉపయోగకరము, ఎట్ ది సేమ్ టైం అగ్నివీరులకు కూడా ఉపయోగపడేటువంటి స్కీమ్.